पेनुगोंड मुनिसिपल एन्निकल संदर्भंगा 9వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి షమీం బాను తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురంలో విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండిస్తున్న ఎయిడెడ్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలియజేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, తలలు పొగలగొట్టేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని, విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూసినా ఎంతటి నియంత్రణైనా నెలకొరగడం ఖాయమని, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత టీడీపీ పాలనలోనే పెనుగొండ పట్టణం అభివృద్ధి చెందిందని, మైనారిటీలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, ప్రస్తుత ప్రభుత్వంతో చెత్త మీద నీటి పన్నులు వేస్తున్నారని, వీటన్నిటినీ రూపుమాపాలంటూ 20 వార్డులో టీడీపీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి టీడీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రతిష్టాత్మకమైన ఈ పెనుగొండలో నగర పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి సాదా సీదా ఎన్నికలు కాదు, సాధారణమైన ఎన్నికలు అంతకంటే కాదు. ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల యొక్క భవిష్యత్తును నిర్దేశించి ఒక దశా దిశనిచ్చే ఎన్నికలు కాబట్టి పట్టణ ప్రాంత ప్రజల ఈ పట్టణంలో ప్రజలందరికీ నేను హృదయపూర్వక కోరుకునేదంటే ఇది మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కౌన్సిల్ అభ్యర్థులను, అదేవిధంగా చైర్మన్ కూడా గెలిపించాలని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం రాకముందు ఎన్నో ఆశలు లేకొట్టారు, ఎన్నో ప్రలోభాలు పెట్టారు. అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఆకాశాన్ని కింది తీసుకొస్తాం, అరచేతిలో వైకుంఠం చూపించారు. వచ్చిన తర్వాత ఒక చిన్న పని కూడా చేయలేదు. ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైనేజ్ చేయలేదు, ఒక పోల్ వేయలేదు, కనీసం బల్బ్ కూడా వేయలేదు, ఓ మీటర్ రోడ్డు కూడా వేయలేదు. ఎక్కడేసే గొంగలు ఎక్కడ ఉంది? ఈ అభివృద్ధి అంతా ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, భీమా కార్డు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఇదంతా తెలుగుదేశం పార్టీ హయాంలో, బీకే పారసారథి హయాంలో, అంతకుముందు పడ్డాల రవీంద్ర హయాంలో, సునీత హయాంలో జరిగింది తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు దీంట్లో. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారప్పంటే ప్రజల్ని ఎత్తిన భారాన్ని మోపారు. డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. సిమెంటు, స్టీలు ధర అమాంతం చుక్కలు అంటుకుంటున్నాయి. ఇసుక అమ్ముకుంటున్నారు. బ్రాందీ వేల లక్షల కోట్ల రూపాయలు బ్రాందీ రూపంలో తీసుకుంటూ ప్రజలను నాశనం చేస్తున్నారు. అంతేకాకుండా పెన్షన్ 3000 చేస్తామన్నారు, పెంచలేకపోయారు. మరీ ముఖ్యంగా మైనార్టీ సొరవ జరిగిన నిర్ణయం అంతా అయితే కూడా కాదు. నేను మైనార్టీ శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. అప్పట్లో ముస్లింలంటే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం, ఒక ప్రాపర్టీ ఇచ్చాం. ఇమాములకు మౌజులకు జీతాలు ప్రవేశపెట్టేది మేమే. తర్వాత వాళ్ళకి ఆలోచన ముందు రాలే, మేము ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు. అంతేకాకుండా మసీదులు మరమ్మతులు చేశాం, మసీదులు కట్టించాం, సాధికాలు నిర్మించాం. దాదాపు 7500 మసీదులను మరమ్మతు చేయడం జరిగింది. అన్నిటికంటే బాధాకరం దుల్హాన్ అనే పథకం పెట్టాం. పేద ముస్లిం మైనార్టీలో పెళ్ళిళ్ళు జరిగితే వాళ్లకు పెళ్లి రోజు 1 లక్ష రూపాయలు పెళ్లికానికి ఇచ్చేవాళ్ళం దుల్హాన్. అది పూర్తి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కారణం ఏమంటే ఏమాత్రం ఆలోచన లేకోకుండా, దూరదృష్టి లేకోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడతా ఉంది. ఉదాహరణకు ఈ రాష్ట్రంలో 7 జూనియర్ కళాశాలలు ఉన్నాయి, 7 స్కూల్స్ ఉన్నాయి, 7 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. దీనిలో దాదాపు నాకు తెలిసి ఒక 10-15 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇవి దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో నుంచి స్థాపించారు. మంచి భవనాలు ఉన్నాయి, ల్యాబొరేటరీ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, స్థలం ఉంది. అద్భుతంగా గవర్నమెంట్ కాలేజ్ మైమరిపించే రీతిలో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉదాహరణకు సాయిబాబా నేషనల్ కాలేజ్ మీరు చూసి ఉంటారు. నేను అక్కడ లెక్చరర్గా 22 సంవత్సరాలు పనిచేశాను. అద్భుతమైన కాలేజీ. ఆ కాలేజీ వచ్చిన విద్యార్థులు వేలాది మంది, లక్షలాది మంది విదేశాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలైనాము, మంత్రులైనాము. అటువంటి విద్యా వ్యవస్థ ఉండే కళాశాలను ప్రభుత్వం తీసుకుంటాం, నీకు ఎయిడెడ్ స్టాప్ చేస్తాం,
అది మాకు అప్పగించమంటే దీని వెనక ప్రభుత్వం యొక్క దురుద్దేశం లేదా అని ప్రశ్నిస్తున్నాం. కారణం ఏమంటే వాళ్ళు ఎవరు బాగా జరిగే విద్యా సంస్థలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్తి మీద కన్ను పడింది. ఎయిడెడ్ విద్యా సంస్థలు బాగున్నాయి, ఆ సంస్థలు తాకట్టు పెట్టి ఇంకా కొన్ని అప్పులు తీసుకొచ్చుకోవచ్చు, వీలైతే అమ్మొచ్చు అనే దురుద్దేశంతో ఎయిడ్ స్టాప్ చేస్తున్నారు. ఈ రోజున పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఆడ చదువుకుంటూ ఉంటారు, వేరే ప్రైవేట్ కళాశాల పోవాలంటే ఫీజులు ఎక్కువైపోతాయి. వాళ్ళు నమ్మి నమ్మకంగా ఇంటర్ చదువుతూ ఉంటారు, డిగ్రీ చదువుతూ ఉంటారు, కొన్ని అయితే ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దురుద్దేశంతో ఈ పని చేస్తూ ఉంది. వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా పీజీ కోర్సుకంత ఫీజు రింబర్స్మెంట్ తీసేశారు. ఇంటర్మీడియట్కి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆర్టీఎఫ్ ఇది ఎంటీఎఫ్ కానీ ఇవ్వడం లేదు. డిగ్రీలో 70% అంటున్నారు. ఇవన్నీ చూస్తా అంటే ప్రభుత్వానికి ఈ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కానీ వాళ్ళు భావితరాలకు తీవ్రమైన అన్యాయం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజున సాయిబాబు నేషనల్ జూనియర్ కళాశాలలో వాళ్ళు ఏమడిగారు, గ్రాంట్ ఎయిడ్ స్టాప్ చేయొద్దు, మాకు ముందెట్లుంటారు.